ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి గోవిందరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రం ఏడి రోడ్ల జంక్షన్ వద్ద సిఐటియు జీపు జాతను ప్రారంభించారు. రెండూ కూడా మద్దతు పలికినాయి. ఇది దుర్మార్గమైన చర్య కాదా అని మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికులు ఉన్నారు. అసంఘటిత రంగ కార్మికులు 14 సంవత్సరాల నుంచి జీవాలు సవరించలేదు. దీంతోనే ప్రతి నెల 500 కోట్ల రూపాయలు లాస్ అవుతారు. ఈ జీవాలు సవరించడం వల్ల పెట్టుబడిదారులకు డబ్బులు వాళ్ళ పెట్టుబడిదారులు వాళ్ళు తప్ప ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా పడదు. కానీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుంది, కార్మిక వర్గానికి మోసం చేస్తుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాదు రైతాంగ విధానాలకు సంబంధించి ఇవాళ చట్టాలు తీసుకొచ్చి రైతులకు మోసం చేసినారు. రైతుల భూములన్నీ కూడా కార్పొరేట్ శక్తులు దానదత్తం చేసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.